క్రీస్తునందు ప్రియమైన సహోదరులకు మా హృదయపూర్వకమైన వందనములు. ములపరు పెదగారు క్రీస్తు సంఘం నిర్వహించు జీవవాక్య కార్యక్రమమునకు స్వాగతం. ఇప్పుడు బ్రదర్ జి చిట్టిబాబు గారు దేవుని యొక్క వర్తమానమును అందించెదరు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరులారా, మహోన్నతులైన దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి తన మహోన్నతమైన కృపను బట్టి పరమ తండ్రికి కృతజ్ఞతాసులు చెల్లిస్తూ ఉన్నాం. మరి జియోవాకు అనేటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియమైన సహోదరులకు సహోదరులకు, మరి దేవుని నామమున మరి కార్యక్రమం వీక్షించే ప్రతి కుటుంబానికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా శుభములు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ జియోవాకు ద్వారా ప్రసారం చేయబడుతున్నటువంటి ఈ టీవీ కార్యక్రమాలు మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి మేలుకరంగా ఉండాలనే సదుద్దేశంతో మరి మీ ముందుకి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకురావటం జరుగుతూ ఉంది. ఇలా తీసుకురావడానికి స్థానిక క్రీస్తు ప్రభు యొక్క సంఘం ఎంతగానో ప్రయాసపడుతూ వారి యొక్క ధనాన్ని వ్యయపరుస్తూ ఈ కార్యక్రమాలకి వారు సహకరించడం అనేటువంటిది జరుగుతుందని మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మనము ఈ కార్యక్రమాల్లో ఆరాధన అనేటువంటి ఒక విషయాన్ని గురించి ఆలోచించడం జరుగుతూ ఉంది. మనం గతంలో ఆరాధన అనేది ఎవరికి చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుని దేవుని వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు ఆరాధన అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల్లో మనము తండ్రిని ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించడం జరిగింది. ఈరోజు మనము మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏంటంటే ఆరాధన అనేది ఎక్కడ చేయాలి అనేటువంటి ఒక విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఆరాధన ఎక్కడ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేటప్పుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే నేటి దినాన ఆరాధన అనేది ఎక్కడ చేయాలో మరి తెలియనటువంటి వారు కూడా ఉన్నారు, అలాగే తెలిసిన వారు ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, గ్రహించవలసిన విషయం ఏంటంటే ఆరాధన ఎక్కడ చేయాలి అనేటప్పుడు తప్పనిసరిగా మీకు ఒక ప్రశ్న రావాలి. ఏంటిది ఆరాధన ఎక్కడ జరగాలి, ఎక్కడ చేయాలి అని చెబుతున్నారు అని మీరు ఆలోచించినట్లయితే ఈ కార్యక్రమం తప్పనిసరిగా మీరు ఫాలో అవ్వాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. ఆరాధన ఎక్కడ చేయాలి అనేటువంటి ప్రశ్న మనం ఆలోచించేటప్పుడు మనందరికీ సర్వోన్నతులైన దేవుడు అనుగ్రహించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచించినప్పుడు మూడు కాలాలు మనకి కనబడతా ఉన్నాయి. ఒకటి పితరుల కాలమని, రెండు మోషే కాలం అంటే ఇశ్రాయేలీల కాలమని, మూడోది క్రైస్తవ కాలము అని. ఈ మూడు కాలాల్లో కూడా ఆరాధన అనేటువంటి విషయాన్ని గురించి చెప్పబడింది, ఆరాధన అనేది ఎక్కడ జరిగిందో చెప్పబడింది. కాబట్టి ఈ ఆరాధన అనేటువంటిది ఎక్కడ జరగాలని దేవుడు ఉద్దేశించారో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయబోతూ ఉన్నాం. ముందుగా మనము ఈ ఆరాధన అనేది ఎక్కడ జరగాలి అని దేవుడు ఉద్దేశించాడు అని అంటే మనం ప్రారంభం నుంచి కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించాలి. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనకి పితరుల కాలము అనేటువంటిది ఒకటి ఉంది. ఈ పితరుల కాలంలో ఆరాధన అనేది వాళ్ళు ఎక్కడ చేశారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క గ్రంథంలో ఆది కాండము 4వ అధ్యాయము మనము 26వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే అక్కడ మనకి ఆదాము కుమారుడైనటువంటి సేతు కనిపిస్తాడు. సేతు కనిపించినప్పుడు సేతుకి ఎనోష అనేటువంటి ఒక కుమారుడు పుట్టడం జరిగింది. ఎనోష సేతుకు పుట్టినప్పుడు సేతు ఏం చేశాడనంటే యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అయితే సేతుకి ఎనోష పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభించడం జరిగింది. అయితే అది ఎక్కడ జరిగింది అనేటువంటిది మనకి స్పెసిఫిక్గా ఆధారాలు లేవు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అంటే పితరుల కాలంలో ఆరాధన అనేటువంటిది ఒక నిర్దిష్టమైనటువంటి స్థలంలో జరగలేదు అనేది మనం గ్రహించాలి. తర్వాత మనము ఆది కాండము 8వ అధ్యాయము చూసినట్లయితే నోవాహు జలప్రలయము నుండి బయటకు వచ్చిన తర్వాత, జలప్రలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేయటం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి స్థలం లేదు. ఇలాగ మనం పితరుల కాలంలో ఆలోచించినట్లయితే దేవునిని ఆరాధించేటప్పుడు
మన పితరులు అయినటువంటి వారు ఒక నిర్దిష్టమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసుకోలేదు. మూడో విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఆదికాండము 22:5 అబ్రహాము దేవుణ్ణి ఎక్కడ ఆరాధించడానికి వెళ్ళాడనంటే తన కుమారుడైన ఇస్సాకుని బలిచ్చేటప్పుడు మోరియా దేశానికి వెళ్ళి అక్కడ దేవుడు చూపించబోతున్న ఒక పర్వతంలో ఒక పర్వతం మీద అబ్రహాము బలిపీఠం కట్టి తన కుమారుడైన ఇస్సాకుని బలి సమర్పించడానికి వెళ్ళటం జరిగింది. కాబట్టి పితరుల కాలంలో స్పెసిఫిక్గా నిర్దిష్టమైనటువంటి స్థలంలో వాళ్ళు దేవుని ఆరాధించలేదు అనేటువంటి విషయాన్ని మనం దయతో గ్రహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తర్వాత ఆదికాండం 12:8 అబ్రహాము ప్రయాణం చేసుకుంటూ బేతేలుకి హాయికి మధ్య తన గుడారం వేసుకున్నాడని అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామాన ప్రార్థన చేయటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తున్నాం. అంటే పితరుల కాలంలో మన పితరులైనటువంటి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనకు కనిపించట్లేదు. కాబట్టి వాళ్ళు ఆరాధించారు కానీ ఎక్కడ ఆరాధించారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేటప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో వాళ్ళు ఆరాధించలేదు కానీ ఆరాధించారు. మనకలాగా ఒక ప్రాంతాన్ని ఎన్నుకుని ఆ ప్రాంతంలో చర్చి బిల్డింగ్ కట్టుకుని ఆ బిల్డింగ్లో మనం ఇప్పుడు ఆరాధన చేస్తున్నాం. కానీ మన పూర్వీకులు అంటే మన పితరులైనటువంటి వారు మనకలాగా ఒక నిర్దిష్టమైనటువంటి స్థలంలో వాళ్ళు ఆరాధన చేయలేదు కానీ వాళ్ళు ఆరాధించారు. ఎక్కడ ఆరాధించారనంటే షేతు తన కుమారుడు పుట్టినప్పుడు యెహోవా నామను ప్రార్థన చేశాడు. ఎక్కడ చేశాడో చెప్పలేదు. నోవాహు జలపురాల నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవునికి బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించాడు కానీ అది ఎక్కడ చేశాడో చెప్పలేదు. అలాగే అబ్రహాము దేవుణ్ణి ఆరాధించాడు, పర్వతం మీద ఆరాధించాడు. అలాగే అబ్రహాము తనను పిలిచినప్పుడు దేవుని పిలుపు మేరకు ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ బేతేలుకి హాయికి మధ్యకి వచ్చేటప్పుడు అక్కడ ఒక బలిపీఠం కట్టి దేవుని నామను ప్రార్థన చేయడం జరిగింది. అంటే మన పితరులైనటువంటి వాళ్ళందరూ ఆరాధించారు కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో వాళ్ళు ఆరాధించారు. ఒక ప్లేస్ అంటూ వాళ్ళకి నిర్దిష్టంగా లేదు. ఆ విషయాన్ని దయతో మీరు గ్రహించాలి. వాళ్ళు ఆరాధించారు కానీ ఒక ప్రత్యేకమైన ప్లేసులో వాళ్ళు ఆరాధించలేదు, ఒక ప్రత్యేకమైన స్థలంలో ఆరాధించలేదు కానీ వాళ్ళు మాత్రం దేవుని ఆరాధించారు అనేటువంటి విషయాన్ని దయతో గ్రహించాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఉన్నాను. అలాగే మరొక విషయాన్ని మనం ఆలోచించినప్పుడు అంటే ఇస్రాయేల్ కాలం, యూదుల కాలం, అంటే మోషే వచ్చిన తర్వాత ఇస్రాయేలీలందరూ కూడా అంటే యూదులందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటి జరిగింది. వాళ్ళు ఎక్కడ ఆరాధించారు అని అంటే ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు ఆరాధించడం అనేది జరిగింది. అంటే ఇస్రాయేల్ కాలం వచ్చేటప్పటికి మోషే నాయకత్వం వచ్చేటప్పటికి అంటే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇస్రాయేలీల్ని దేవుడు విడిపించిన తర్వాత వాళ్ళని కానాన దేశానికి నడిపించేటువంటి క్రమంలో దేవుడు ఏం చేశాడనంటే వాళ్ళకి ప్రత్యక్ష గుడారం అనేటువంటిది నిర్మించుకోమని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. అప్పటి వరకు పర్వతాల మీద ఉండేటువంటి దేవుడు ఇస్రాయేల్తో సంచరించాలని, ఇస్రాయేల్ మధ్య ఉండాలని దేవుడు కోరి మోషే నాయకత్వంలో మోషేకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలందరి మధ్యకి నేను వచ్చి నివసిస్తాను కాబట్టి వాళ్ళు నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని లేదా ఒక సాక్ష్యపు గుడారాన్ని నిర్మించమని చెప్పి దేవుడు కోరటం అనేది జరిగింది. ఈ విషయాలు మనం ఎక్కడ చూస్తామంటే నిర్గమాకాండం 25 మొదలుకొని 39 వరకు కూడా మనం చూసినట్లయితే దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో నివసించడానికి కట్టమని చెప్పినటువంటి ఆ ప్రత్యక్ష గుడారం లేదా ఆ సాక్ష్యపు గుడారం ఏదైతే ఉందో దాని నిర్మాణం అంతా కూడా జరుగుతూ ఉంది. ఒకసారి మనం నిర్గమాకాండము 25:8-9 కనుక చూసినట్లయితే అక్కడ ఇలా రాయబట్టడం జరుగుతుంది. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించవలను. నేను నీకు కనుపరచు విధముగా మందిరం యొక్క ఆరోపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మించవలను అని చెప్పి దేవుడు మోషేకి చెప్పడం జరిగింది. అంటే మోషే కాలం వచ్చేటప్పటికి అంటే ఇస్రాయేల్ కాలం వచ్చేటప్పటికి యూదులు కాలం వచ్చేటప్పటికి ఏం జరుగుతుందనంటే మరి వాళ్ళు ప్రత్యక్ష గుడారం అనేటువంటిది ఒకటి నిర్మాణం చేసుకోవడం జరిగింది. దీని గురించి యెహోషువ గ్రంథం 18:1 కూడా మాట్లాడుతున్నాడు. ఒకసారి చదువుదామండి. యెహోషువ గ్రంథం 18:1 ఇలా రాయబడింది. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ సిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారము వేసుకున్నారు అని చెప్పాడు. అంటే ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుడు వాళ్ళకి ఇవ్వబోతున్నటువంటి కానాన దేశానికి నడిపించే క్రమంలో వాళ్ళందరూ కూడా ఆ దేశాన్ని స్వాధీనపరచుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారట, సిలోహులో ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగిందని చెప్పాడు.
ఈ దీని నమూనా అంతా ఎక్కడ జరిగిందంటే నిర్గమాకాండ 25 అధ్యాయం మొదలుకొని 39 అధ్యాయం వరకు కూడా మనం చూస్తున్నామండి. అంటే దేవుడు ఆ ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణ పద్ధతి ఎలా జరగాలో, ఎక్కడ జరగాలో, ఎవరి ద్వారా జరగాలో, దాని అంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వటం జరిగింది నిర్గమాకాండ 25 అధ్యాయం మొదలుకొని 39 అధ్యాయం వరకు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నారు, సాక్ష్యపు గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో వాళ్ళు ఏం చేశారంటే తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించడం అనేది జరిగింది. ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి గుడారం అంటే యెహోషువ గ్రంథం 18:1 కనబడుతున్నటువంటి ఈ ప్రత్యక్ష గుడారం అనేది ఏదైతే ఉందో ఇది సమూయేలు కాలం వరకు ఉంది. సమూయేలు కాలం తర్వాత ఆ ప్రత్యక్ష గుడారం ఏమైందనంటే అది మార్చబడిందన్నమాట. అది ఎలా మార్చబడింది అనేటువంటి విషయాలు మనం ఆలోచించబోతూ ఉంటాం. దయతో విషయాలన్నీ దయతో మీరు గ్రహించడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. అంటే ఇస్రాయేలీలు కానీ యూదులు కానీ వాళ్ళు ఎక్కడ ఆరాధన చేశారు దేవుణ్ణి అంటే ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకుని అందులో వాళ్ళు ఆరాధన చేయటం అనేది జరిగింది. దాని గురించి మనం లేవీకాండం 17:1-4 వరకు మనం చదువుతున్నట్లయితే అక్కడ మనకి ఈ విషయాలన్నీ కూడా కనబడతా ఉన్నాయి. దయతో ఈ విషయాన్ని మనం చదవటానికి ప్రయత్నం చేద్దాం. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాడు, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇస్రాయేలీలందరితోనూ ఇలాగూ చెప్పుము, ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట, ఇస్రాయేలీల కుటుంబములలో యెహోవా మందిరం ఎదుట యెహోవాకు అర్పణం అర్పించుటకు పూనుకొనువాడు, అది ఎద్దే గాని గొర్రెయే గాని మేకయే గాని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునద్దకు దానిని ముందుకు తేక పాలెంలో వధించినను, పాలెమునకు వెలుపల వధించినను ఆ మనుషుడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును అని చెప్తున్నాడు. అంటే తప్పనిసరిగా ఇస్రాయేలీలు కానీ యూదులైనటువంటి వారు కానీ దేవునికి అర్పణ అనేది అర్పించేటప్పుడు ఎక్కడికి తేవాలని చెప్తున్నాడు అనంటే యెహోవా మందిరం ఎదుట అని చెప్పాడు. యెహోవా మందిరానికి తీసుకురా అంటే అప్పుడు అప్పటికే ప్రత్యేకంగా ఒక మందిరాన్ని వాళ్ళు నిర్మించుకున్నారు. ఒక సాక్ష్యపు గుడారాన్ని కానీ లేదా ప్రత్యక్ష గుడారాన్ని కానీ వాళ్ళు నిర్మించుకోవడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇస్రాయేలు తప్పనిసరిగా ఏం చేయాలంటే వాళ్ళు అర్పించే అర్పణ ఎద్దు కానీ గొర్రె కానీ మేకే కానీ ఏదైనా సరే వాళ్ళ దేవునికి అర్పించేటప్పుడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునద్దుకు దానిని తీసుకురావాలని చెప్పి వాళ్ళకి కండిషన్ అనమాట. అంటే పితరుల యుగంలో పితరుల కాలంలో ఒక నిర్దిష్టమైన స్థలంలో వాళ్ళ దేవుణ్ణి ఆరాధించలేదు అని చూసాము. ఇస్రాయేలీల కాలం వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు దాన్ని ఏర్పాటు చేయమని చెప్పాడు. కాబట్టి దేవుడు చెప్పినట్టుగానే ఇస్రాయేలు అందరూ ఏం చేశారంటే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించుకున్నారు. దేవునికి అర్పణ అంటూ కనుక తీసుకెళ్తే అక్కడికి వాళ్ళు దాన్ని తీసుకెళ్లవలసిన అవసరం ఉంది అని మనం గమనిస్తున్నాం. తర్వాత ద్వితీయోపదేశ కాండంలో కూడా చెబుతున్న మాట ఏంటంటే 12:11 ఇలా రాయబడింది, నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కు బలులను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థలముగా ఏర్పరచుకుని స్థలమునకే మీరు తీసుకుని రావాలి అన్నాడు. అంటే దేవుడు ఎక్కడైతే నివసించడానికి ఇష్టపడి గుడారాన్ని కట్టుకున్నాడో అక్కడికే మీరు దానిని తీసుకుని వెళ్ళాలి అని చెప్పి మాట్లాడడం గమనించాం. 26 కూడా చదువుతున్నాను. అంటే 12:26 చెప్పబడుతున్న సంగతి, నియమింపబడిన ప్రతిష్ఠితములను మొక్కుబళ్ళను మాత్రమే యెహోవా ఏర్పరచుకుని స్థలమునకు నీవు తీసుకుని పోవాలి. అంటే దేవుడు ఏదైతే కోరుకున్నాడో దానిని మాత్రమే ప్రతిష్ఠించబడినటువంటి స్థలానికి తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే దేవుడు ప్రత్యేకపరచుకుని ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ స్థలానికే ఇస్రాయేలీలందరూ కూడా దేవుడు నియమించినటువంటి ఆ ప్రతిష్ఠితమైనటువంటి మొక్కుబళ్ళును తీసుకువెళ్ళాలి అని చెప్పి మాట్లాడారు. అంటే ఇస్రాయేలీలు కూడా ఏం చేశారంటే దేవుణ్ణి వాళ్ళు ఆరాధించారు. ఎక్కడ ఆరాధించారు అని అంటే ఒక ప్రత్యేకమైన స్థలం అంటూ ఉంది వాళ్ళకి. ఇస్రాయేలీలకి ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది, అది ప్రత్యక్ష గుడారం లేదా సాక్ష్యపు గుడారం లేదా పరిశుద్ధ స్థలం. ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుని దేవునికి ఏదైనా అర్పణ అర్పించేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి అక్కడికి తీసుకెళ్లి దాన్ని ఆరాధించడం అనేది లేదా అర్పించడం అనేటువంటిది జరగాలని దేవుడు ఉద్దేశించడం జరిగింది. కాబట్టి ఇస్రాయేలీయులు అందరూ ఏం చేసేవారంటే వాళ్ళు ఏదైనా దేవునికి మొక్కుకున్నప్పుడు అర్పణ ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలానికి తీసుకెళ్ళి దేవునికి అర్పణగా అర్పించడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం.
ఇలాగే దేవునికి అర్పించేటువంటి అర్పణ ఈ ప్రత్యక్ష గుడారం అనేటువంటిది మరి సొలొమోను కాలం వరకు ఉంది. అంటే సమూయేలు కాలంలో కూడా అది ఉండటం జరిగింది. సమూయేలు కాలంలో ఏం జరిగిందనంటే వాళ్ళు ఏం చేశారనంటే సమూయేలు ఏం చేశారంటే తన కుటుంబం అంతా కూడా సిలోహులో ఉన్నటువంటి యెహోవా దేవుని మందిరానికి వాళ్ళు వెళ్ళటం అనేటువంటిది జరిగింది. అంటే ఇశ్రాయేలీల అరణ్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యక్ష గుడారము సొలొమోను కాలం వరకు ఉంది. సమూయేలు కూడా సిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళటం అనేది జరిగింది. అంతేకాకుండా ఆ మందిరం ఎప్పటి వరకు ఉందంటే సొలొమోను కాలం వరకు కూడా ఉందన్నమాట. కాబట్టి సొలొమోను తర్వాత ఆ ప్రత్యక్ష గుడారం కాస్త ఏమైందంటే యెరూషలేము మందిరంగా యెరూషలేములో అది కట్టడం అనేటువంటిది జరిగింది. ఆ విషయం మనకు తెలుసు. అంటే దావీదు కుమారుడు అనేటువంటి సొలొమోను చేత దేవుడు ఒక మందిరాన్ని కట్టించుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యెరూషలేముకి వెళ్ళి దేవుని ఆరాధించడం అనేటువంటిది కూడా అక్కడ జరగటం మనం చూస్తున్నాం. కాబట్టి మనం పితరుల కాలంలో ఒక నిర్దిష్టమైనటువంటి స్థలంలో ఆరాధన జరగలేదు, కానీ వాళ్ళు ఆరాధించారు. బలిపీఠాలు కట్టి పర్వతాల మీదకి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసి మొక్కుబడి చెల్లించడం అనేది జరిగింది. అది పితరుల కాలం. ఇశ్రాయేలు కాలం వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే ఒక నిర్దిష్టమైనటువంటి స్థలం ఉంది, ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇశ్రాయేలులందరూ కూడా ప్రత్యక్ష గుడారం ఎక్కడైతే నిర్మించుకున్నారో అక్కడికి వెళ్ళి దేవునికి అర్పణలు అనేటువంటివి అర్పించడం జరిగింది. ఇది సొలొమోను కాలం వరకు ఉందన్నమాట. తర్వాత మనం ఏం చూడబోతున్నామంటే సొలొమోను కాలంలో దేవుడు ఏం చేశాడనంటే యెరూషలేము దేవాలయం కావాలని దేవుడు కోరటం జరిగింది. కాబట్టి అంటే దేవుడు కోరటం అనేటువంటి విషయం దగ్గరికి వచ్చినట్టు మనం ఎలాగ ఆలోచించాలనంటే దావీదు ఉన్నాడు మనకు తెలుసు, సొలొమోను యొక్క తండ్రి. సొలొమోను తండ్రి అని దావీదు ఏం చేశాడంటే నేను సరంబిల్ నాటినటువంటి మేడల్లో పండుకుంటున్నాను, విశ్రాంతి తీసుకుంటున్నాను. నా దేవుడైనటువంటి యెహోవా గుడారాల్లో డేరాల మధ్య అతను నివసిస్తున్నాడు, కాబట్టి నేను అతని కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలని కోరుకోవటం, మరి మందిరానికి కావలసినవన్నీ సమకూర్చుకునేటువంటి క్రమంలో ప్రవక్త ద్వారా దేవుడు దావీదుకి సెలవిచ్చింది ఏంటంటే దావీదు నా కొరకు మందిరం కట్టాలని ఆలోచిస్తున్నాడు, కానీ అతను మందిరం కట్టడానికి అర్హుడు కాదు. అతను చాలా యుద్ధాలు చేసి తన చేతులతో రక్తాన్ని చిందించాడు, కాబట్టి అతను నా కొరకు మందిరాన్ని కట్టొద్దు, నేను ఇష్టపడలేదని దేవుడు చెప్పినప్పుడు ఆ మాట ప్రవక్త వెళ్ళి దావీదు చెప్పడం జరిగింది. తర్వాత దేవుడు ఏం చేశాడంటే తన గర్భంలో కుమారుడు పుడతాడు, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టిస్తాడని చెప్పినప్పుడు సొలొమోను మందిరాన్ని నిర్మించడం అనేటువంటిది జరిగింది. అది యెరూషలేములో నిర్మించడం జరిగింది. కాబట్టి సొలొమోను నిర్మించినటువంటి యెరూషలేము దేవాలయంలో ఒక ప్రత్యేకమైన స్థలంలో దేవుణ్ణి వాళ్ళు ఆరాధించడం అనేది జరిగింది. ఒకసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని కనుక ఆలోచించినట్లయితే రాజులు రాసినటువంటి మొదటి గ్రంథము 6:1 ఇలా రాయబడుతున్నటువంటి ఒక సంగతిని చదువుతూ ఉన్నాం. అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన 480 మందు, అనగా సొలొమోను ఇశ్రాయేలుని ఏలిన 4వ జీఫ్ అను 2వ అతడు యెహోవా మందిరమును కట్టనారంభించెను అని చెప్పి మాట్లాడాడు. అంటే దావీ తర్వాత తన కుమారుడు అయినటువంటి సొలొమోను దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు. అది ఎప్పుడు జరిగిందట? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చినటువంటి 480 జీఫ్ అనేటువంటి 2వ మరి సొలొమోను మరి దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టడం అనేది జరిగింది. ఆ మందిరాన్ని కట్టడం ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మందిరం కట్టడం ప్రారంభించి ముగించాడు కూడా. ఒకసారి మనము 6:38 చూస్తే రాజులు రాసిన మొదటి గ్రంథం 6:38 చూసినట్లయితే అక్కడ ఇలా రాయిపోయింది, 11వ బూలు అని 8వ దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయను, 7 సొలొమోను దానిని కట్టించాడు అని చెప్పాడు అన్నమాట. కాబట్టి ఇశ్రాయేలీలు ప్రత్యక్ష గుడారంలో దేవుణ్ణి ఆరాధించడం జరిగింది. అది సొలొమోను కాలం వరకు ఉంది. సొలొమోను కాలంలో సొలొమోను ఏం చేశాడంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడ అంటే యెరూషలేమును ఎన్నుకొని యెరూషలేములో దేవుని కొరకు ఒక మంచి మందిరాన్ని సొలొమోను కట్టడం అనేది జరిగింది. సొలొమోను కాలంలో కట్టబడిన మందిరము కట్టడం ప్రారంభించి అది ముగించబడింది. అక్కడ దేవుని వాళ్ళు ఆరాధించడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. తర్వాత రాజులు రాసిన మొదటి గ్రంథం 8:22 మనం చదువుతున్నట్లయితే మందిరంలో సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. ఏమని చేస్తున్నాడు చదువుతున్నాడు 22వ ఇశ్రాయేలీలు సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనే ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. అంటే ఇశ్రాయేలీలందరి కొరకు సొలొమోను
కట్టబడినటువంటి మందిరం బలిపీఠం దగ్గర యెహోవా బలిపీఠము ఎదుట నిలబడి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఏమని ప్రార్థన చేస్తున్నాడో 30వ వచనం చదువుతున్నాను. నీ దాసుడనైన నేను నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థలమైన ఆకాశమందు విని మా విన్నపాలను అంగీకరించుము, వినునప్పుడల్లా మమ్మను క్షమించుము అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అంటే యెరూషలేము దేవాలయంలో సొలొమోను నిలబడి ఇశ్రాయేలు కొరకు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనల కొరకు ఏమని చెప్తున్నాడనంటే, మా విన్నపాలు అంగీకరించు, నువ్వు వినేటప్పుడల్లా మేము చేసినటువంటి పాపాలను క్షమించు అని చెప్పి సొలొమోను ప్రార్థన చేయడం జరుగుతుంది అక్కడ యెరూషలేము దేవాలయంలో. తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, 33-34 వచనాలు చదువుతున్నాను. మరియు ఇశ్రాయేలీయులకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయట చేత తమ శత్రువులు ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమును నిన్ను గూర్చిన ప్రార్థన విన్నపాలు చేయనప్పుడల్లా నీ వారిని వారి మాటలు విని వారిని క్షమించు అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. అంటే ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు నువ్వు వాళ్ళు మరలా నీ తట్టు తిరిగితే తిరిగినప్పుడు నువ్వు వాళ్ళని క్షమించు, వాళ్ళ ప్రార్థనలో అంగీకరించు అని చెప్పి సొలొమోను యెరూషలేము దేవాలయంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. 34వ వచనంలో నీవు ఆకాశము నుండి విని ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపములు క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తరిగి రప్పించు అని చెప్పి మాట్లాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఇశ్రాయేలీయులు ఒక ప్రత్యేకమైన స్థలంలో దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనము చూడటం జరుగుతుంది. ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడం జరిగింది, డేరాల్లో దేవుణ్ణి ఆరాధించడం జరిగింది. అది సొలొమోను కాలం వచ్చేటప్పటికి యెరూషలేములో ఒక మంచి మందిరాన్ని కట్టి అందులో దేవుణ్ణి వాళ్ళు ఆరాధించడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా రాజులు రాసిన 2వ గ్రంథము 18:22 మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయుల కాలంలో వాళ్ళు ఎక్కడ ఆరాధన చేశారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఇలా రాయబడింది. 2వ రాజుల గ్రంథం 18:22, మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో. సరే, యెరూషలేమునందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యూదా వారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టునో ఆయనే కదా యెహోవా అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చెబుతున్న మాట యెరూషలేమునందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని చెబుతున్నాడు. అంటే పితరుల కాలంలో పర్వతాల మీద ఆరాధించడం జరిగేది, బలిపీఠాలు కట్టి అక్కడ ఆరాధించడం జరిగేది. కానీ ఇశ్రాయేలు కాలం వచ్చేటప్పటికి యెరూషలేము దేవాలయం కట్టిన తర్వాత ఇక దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలనంటే పర్వతాల మీద బలిపీఠాలు కట్టి మీరు ఆరాధించవలసిన అవసరం లేదు. ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మందిరం ఏంటంటే యెరూషలేము మందిరం. కాబట్టి ఇక మీదట మీరు ఎక్కడ ఆరాధించాలనంటే యెరూషలేములోనే ఆరాధించాలి, ఇంకెక్కడ ఆరాధించడానికి మీకు అవకాశం లేదు అని చెబుతున్నాడు అనమాట. ఏమన్నాడు సరే, యెరూషలేమునందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారం చేయాలి అని చెప్పాడు. యెరూషలేము దేవాలయంలో తప్ప ఇంకా పరిసర ప్రాంతాలు ఇంకెక్కడ కూడా మీరు ఆరాధన చేయడానికి అవకాశం లేదనమాట. అలాంటి ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టే ఏం చెప్తున్నాడట, హిజ్కియా కాలంలో ఉన్నత స్థలాలని బలిపీఠాలను పడగొట్టేశాడు అనమాట. ఇంకా ఉన్నత స్థలాలు కానీ బలిపీఠాలు కానీ లేవు. ఎందుకు లేవు, యెరూషలేము దేవాలయం కట్టబడింది కాబట్టి యెరూషలేమునందు ఉన్నటువంటి బలిపీఠం దగ్గరే వాళ్ళ దేవునికి ఆరాధన చేయాలి తప్ప ఇక బయట ప్రక్కన ఇంకెక్కడ కూడా ఆరాధన అనేది జరగడానికి అవకాశం లేదని దేవుడు వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఆజ్ఞ జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇసుకే ఏం చేశాడంటే ఉన్నత స్థలాలని బలిపీఠాలు అన్నిటిని కూడా సమూలంగా తీసేసి యెరూషలేము దేవాలయంలో మాత్రమే ఆరాధించే అవకాశాన్ని కల్పించడం జరిగింది. కాబట్టి ఇసుకే ఆ ఉన్నత స్థలాలన్నీ పడగొట్టేశాడు అన్నమాట. కారణం ఏంటి, యెరూషలేము దేవాలయం నిర్మించబడింది, అక్కడే ఆరాధన జరగాలని దేవుడు కోరాడు అన్నమాట. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనము ఇప్పటి వరకు చూసినది ఏంటంటే దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలని అంటే, మరి ఎక్కడ ఆరాధించాలని చెప్పబడింది, పితరుల కాలంలోనేమో బలిపీఠాలు కట్టి తర్వాత యెహోవా నామాన ప్రార్థన చేయడం జరిగింది, అలాగే పర్వతాల మీద ఆరాధించడం జరిగింది పితరుల కాలంలో.
ఇస్రాయేల్ కాలంలో ఎక్కడ జరిగిందంటే ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసుకుని ప్రత్యక్ష గుడారంలో ఆరాధన జరిగింది. అది ఎప్పటి వరకు ఉందంటే సొలొమోను కాలం వరకు ఉంది. సొలొమోను కాలంలో సొలొమోను ఏం చేశాడంటే దేవుని గెరిషిలో ఒక మంచి మందిరాన్ని కట్టడం జరిగింది. అక్కడే వాళ్ళ ఆరాధన జరిగించాలని చెప్పడం జరిగింది. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మనం ఏం చూద్దాం అంటే ఈ కాలంలో అంటే ప్రస్తుత క్రైస్తవ కాలంలో ఆరాధన అనేది ఎక్కడ జరగాలి, ఎలా జరగాలి అనేటువంటి విషయాల్ని దేవుని చిత్తమైతే మనం నేర్చుకుందాం. ఇంతవరకు విన్నటువంటి వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఏ కాలంలో ఉన్నాం, ఎలాగ ఆరాధన జరుగుతుంది అనేటువంటి విషయాల్ని దయతో మీరు ఆలోచించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇంతవరకు మాతో కలిసి దేవుని వాక్యాన్ని వీక్షించిన మీకు మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం, దయతో తల్ల ఉంచుదాం. సర్వోన్నతుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నేటి సమయంలో ఆరాధన ఎక్కడ జరగాలి అనేటువంటి ఒక విషయాన్ని గురించి ఆలోచించడం జరిగింది. మా పితరులు ఎలాగ ఆరాధించారు, ఇస్రాయేల్ కాలంలో ఎలాగ ఆరాధన జరిగింది, ఎక్కడ జరిగింది, పితరులు ఎక్కడ ఆరాధన చేశారు, ఇస్రాయేల్ ఎక్కడ ఆరాధన చేశారు అనేటువంటి విషయాన్ని మేము ఆలోచించాం. మీ చిత్తమైతే రాబోతున్న దినాల్లో నేటి క్రైస్తవ కాలంలో ఆరాధన ఎక్కడ జరగాలని దేవుడు ఉద్దేశించారు అనేటువంటి విషయాలు మేము నేర్చుకునేదానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు వీక్షించిన నీ పిల్లలు నీ గ్రంథాన్ని గురించి ఆలోచించగలిగేటట్టుగా సహాయం చేయండి. ఇప్పటి వరకు మేము ఏవేవో విన్నాము, కానీ ఇప్పుడు విన్నటువంటి మాటలను బట్టి నీ గ్రంథాన్ని పరిశీలనగా చదువుకొని వాస్తవాన్ని తెలుసుకొని మా తండ్రి నీ గ్రంథంలో చెప్పబడుతున్నట్టుగా ఆరాధన మేము జరిగించేదానికి పూనుకోవడానికి సహాయం చేయమని, ఈ వాక్యాన్ని నీ పిల్లల మధ్య తీసుకువెళ్ళడానికి సహకరించినటువంటి ప్రియ కుటుంబాలను దీవించమని, మిచ్చితమైతే మరొకసారి ఇలా కలుసుకుని నీ వాక్యాన్ని ధ్యానించే మహాభాగ్యాన్ని మీరు మాకు దయచేయమని, మా ప్రభువును మీ ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మీకు మా వందనాలు. మా చిరునామా జి చిట్టిబాబు, ములుపర్రు పెద్దగొరువు, పెనుగొండ మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్కోడ్ 534123. మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9849521738, 9640721537. అవర్ అడ్రస్ జి చిట్టిబాబు, ములుపర్రు పెద్దగొరువు, పెనుగొండ మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. అవర్ పిన్కోడ్ 534123. అవర్ కాంటాక్ట్ నెంబర్స్ 9849521738, 9640721537.